హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సికి సంబంధించి జిల్లాల వారి పోస్టులు అనేవి విడుదలవ్వడం జరిగింది అదేవిధంగా పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకటన మెగాడిఎస్సి షెడ్యూల్ అనేది విడుదల అవుతుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధమైతే అవుతుంది అదే రోజు టెట్ పరీక్షకు కూడా సంబంధించినటువంటి విధి విధానాలు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు ఒడివడిగా అడుగులు వేస్తుంది ఫ్రెండ్స్ నిరుద్యోగుల కళలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగాడిఎస్సి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మెగాడిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది ఫ్రెండ్స్ మెగాడిఎస్సికి సోమవారం కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది దీంతో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మార్గం అనేది సుగమం అయ్యింది ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల వంద పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలైతే తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత తర్వాత మళ్ళీ టెట్ నిర్వహిస్తామని తెలియచేయడం అయితే జరిగింది తొలుత టెట్ నిర్వహించాలా లేదా అనే విషయంపై క్యాబినెట్లో చర్చించారు తాజాగా డిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తుంది గత ఐదేళ్ల పాటు నిరుద్యోగులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తారు ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో అడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేసినా పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ ప్రక్రియ అనేది నిలిచిపోయింది ఫ్రెండ్స్ మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేస్తారు గత ప్రభుత్వం తరహాలో అదిగో ఇదిగో అని నిరుద్యోగులను మబ్బు పెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత వేగంగా భర్తీ పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంది తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువసేపు చర్చ అనేది కూడా జరిగింది టెట్ నిర్వహిస్తే ఎలా చేయాలి లేకుంటే ఎలా చేయాలి అనే దానిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వివరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక జిల్లాల వారీగా వివరాలు అయితే చూద్దాం శ్రీకాకుళంలో ఎస్జిటి నూట నలభై నాలుగు మొత్తం ఐదు వందల నలభై మూడు విజయనగరంలో ఎస్జిటి రెండు వందల అరవై ఏడు మొత్తం ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నంలో ఎస్జిటి ఐదు వందల యాభై ఒకటి మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరిలో ఎస్జిటి నాలుగు వందల ఎనభై మొత్తంగా పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరికి నాలుగు వందల ముప్పై నాలుగు ఎస్జిటి పోస్టులు మొత్తం చూస్తే వెయ్యి అరవై ఏడు కృష్ణా డిస్టిక్లో ఐదు వందల ఎనిమిది ఎస్జిటి పోస్టులు పన్నెండు వందల పదమూడు మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి గుంటూరులో ఐదు వందల ఒక్క ఎస్జిటి పోస్టులు పదకొండు వందల యాభై తొమ్మిది మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి ప్రకాశం డిస్టిక్లో నూట ఇరవై నాలుగు ఎస్జిటి పోస్టులు ఆరు వందల డెబ్భై నాలుగు మొత్తం పోస్టులు అయితే ఉన్నాయి నెల్లూరులో నూట నాలుగు ఎస్జిటి పోస్టులు టోటల్గా ఆరు వందల డెబ్భై మూడు పోస్టులు ఉన్నాయి చిత్తూరులో తొమ్మిది వందల నలభై ఆరు ఎస్జిటి పోస్టులు పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది టోటల్ పోస్టులు అనేవి ఉన్నాయి కడపలో రెండు వందల తొంభై ఎనిమిది ఎస్జిటి పోస్టులు ఏడు వందల తొమ్మిది టోటల్ పోస్టులు అనేవి ఉన్నాయి అనంతపురంలో నూట ఎనభై మూడు ఎస్జిటి పోస్టులు ఎనిమిది వందల పదకొండు టోటల్ పోస్టులనే ఉన్నాయి కర్నూలులో పద్దెనిమిది వందల ఒక ఎస్జిటి పోస్టులు రెండు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది టోటల్ పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ సబ్జెక్టుల వారీగా పోస్టులు కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ కాలీలను పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ గిరిజన సంక్షేమం పాఠశాలల్లో పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపింది వీటిలో స్కూల్ అసిస్టెంట్లు తెలుగు ఆరు వందల యాభై ఐదు హిందీ ఐదు వందల ముప్పై ఆరు హిందీ వెయ్యి ఎనభై ఆరు గణితం ఏడు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ ఏడు వందల ఆరు బయలాజికల్ సైన్స్ తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్ పదమూడు వందల అరవై ఎనిమిది వ్యాయామ విద్య పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటిలో ఆరు వేల మూడు వందల నలభై యొక్క పోస్టులు ఉన్నాయి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ బీసీ గిరిజన దివ్యాంగ జూవెనల్ విభాగాలలో రెండు వేల రెండు వందల ఎనభై యొక్క పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి పోస్టులు రెండు వందల అరవై ఆరు జోన్ వన్లో నాలుగు వందల ఐదు జోన్ టూలో మూడు వందల యాభై ఐదు జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై మూడు జోన్ ఫోర్లో ఆరు వందల ఎనభై రెండు పోస్టులు అయితే ఉన్నట్లు మన అధికారులు అయితే తెలియచేశారు ఫ్రెండ్స్ ఇక మరిన్ని వివరాలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం